हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్తున్నాం. దానిలో భాగంగా తారాదేవి యొక్క శీర్షిక మంత్రాలు మీకు అందించాలని రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. దానిలో భాగంగా మహాశక్తివంతమైన మహాప్రభావవంతమైన తార ఏక వింశాత్యాక్షర శ్రీ తారా మంత్రము మీ ముందు తెస్తుంది. అనగా 21 అక్షరములతో కూడిన ఈ మంత్రము మహాశక్తివంతమైన మహా మంత్రము. మనలను రాజులను చేసే మంత్రము, విద్యావంతులను చేసే మంత్రము, సంసారిక బద్ధమైన సకల కోరికలను తీర్చే ఉగ్రత మహామంత్రము. ఈ మంత్రము జపం చేయడం వలన పోటీ పరీక్షలయందు మరియు పండిత గోష్ఠియందు పండిత వాద ప్రతివాదములయందు అతి సునాయాసంగా విజయములు చేకూర్చగలదు. సభ మెప్పించగలదు. సభలలో ప్రసంగించేటప్పుడు మన మాటయే ముందు మాటగా నిలపగలదు. అంతేకాక ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము సంసారిక జీవనమునకు అవసరమైన వెసులుబాట్లు కలిగించే మహాశక్తి మహాశక్తివంతమైన మహామంత్రం. మనం తారాదేవి గురుండి ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్న వజ్రభైరుని యొక్క ప్రసంగంలో కూడా తారాదేవి యొక్క ఉపాసన గురించి చెప్పి ఉన్నాం. ప్రసంగములని వినండి. టిబెటన్స్ యొక్క ముఖ్య దేవత మరియు టిబెటన్స్ అతి ఆరాధన చేసే దేవత, ఉపాసన చేసే దేవతగా మనం అభివర్ణించి ఉన్నాము. ఈమె యొక్క సాధన చేసేవారు జ్ఞానవంతులుగాను కీర్తివంతులుగాను మరియు సమాజంలో సమాధాన పరులుగాను ఉండగలరు. కాబట్టి ఈ తారాదేవి యొక్క సాధన చేసి మన యొక్క కోరికలన్నీ తీర్చుకోవడంతో పాటు దివ్యవంతమైన రాజభోగములతో జీవితమును కొనసాగించగలం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగం పెద్దదిగా చేయదలుచుకోలేదు. మీరు వివరాలు తెలుసుకోవాలంటే ప్రసంగములు వినండి, అర్థం చేసుకుని అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ముందుగా శ్రీ ఉగ్రతార తారాదేవి యొక్క ధ్యానము. విశ్వవ్యాపక వారి మధ్య విలసత్ శ్వేతాంబు జన్మస్థితం కర్త్రీం ఖడ్గ కపాల నీల నలినై రాజత్కరాం నిరభాం కాంచీ కుండలహార కంకణ లసత్కేయూర మంజీరతాం మప్తైర్నాగవరౌర్విభూషిత తనూమార్రత నేత్రత్రయం. ఇలా శ్రీమాతను ధ్యానించి తరువాత మనం ఈ జపం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్యశ్రీ తారా మంత్రస్య వశిష్ఠ ఋషి గాయత్రి ఛందః శ్రీ తారా దేవత హ్రీం బీజం హూం శక్తి స్త్రీం కీలకం శ్రీ తారా మహావిద్యా ప్రీత్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు ఋష్యాదిన్యాసం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఋష్యాదిన్యాసము. ఓం వశిష్ఠ ఋషే నమః శిరసి, ఓం గాయత్రి ఛందసే నమః ముఖే, ఓం తారా దేవతాయ నమః హృది, హ్రీం బీజాయ నమః లింగే, హూం శక్తే నమః పాదౌ, సర్వాంగే వ్యాపకం కుర్యాత్. ఇలా చెప్పిన తర్వాత అంగన్యాస హృదన్యాసములు చెప్పుకోవాల్సిన వారు అంగన్యాస హృదన్యాసములు చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంగన్యాస హృదన్యాసములు. ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః, ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసి స్వాహ, ఓం హ్రూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్, ఓం హ్రైం అనామికాభ్యాం హుం కవచ ఓం హ్రౌం కనిష్టికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్, ఓం హ్రహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్, భోర్భోసోరుమితి దిగ్బంధ. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము ఎవరి ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువు యొక్క మంత్రమును లేక శ్రీ గురుభ్యో నమః అని 16 సార్లు చెప్పిన తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రములు, ఎర్రని మాల, ఎర్ర పూలతో పూజిస్తూ శ్రీమాతను షోడశోపచార పూజ పంచపూజలు యథావిధిగా గావిస్తూ ఈ మంత్రమును 22 రోజులు రోజుకి 5 మాలలు చొప్పున జపం చేసి అమ్మ యొక్క ఉనికిని కనుగొన్న తర్వాత ఇదే మంత్రమును 100 జపం చేస్తే మీరు అనుకున్నవన్నీ సిద్ధింప చేసుకోగలరు. మరలా మీ కోరికను అనుసరించి జపము పెంచాలా లేక యజ్ఞము చేయాలా అన్నది మీ గురువు సమక్షంలో తెలుసుకుని చేయవలసి ఉంటుంది. ఇదే మంత్రముతో 6 ఆయతన యజ్ఞములు అనగా 60,000 యజ్ఞం చేస్తే రాజకీయ దురంధరులు కూడా కాగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము. ఐం హ్రీం శ్రీం క్లీం హసౌ హుం ఉగ్రతారే హుం ఫట్, ఓం హుం హ్రీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి. ఐం హ్రీం శ్రీం క్లీం హసౌ హుం ఉగ్రతారే హుం ఫట్, ఓం హుం హ్రీం క్లీం హుం ఫట్. మంత్రం మరోసారి. ఐం హ్రీం శ్రీం క్లీం హసౌ హుం ఉగ్రతారే హుం ఫట్, ఓం హుం హ్రీం క్లీం హుం ఫట్.
తారాదేవి యొక్క ఉపాసన గురించి ఇంతకు ముందు చాలా వరకు చెప్పుకున్నాం. దీనిలోని ఈ మంత్రము చాలా మహాశక్తివంతమైనది. ఆయన బీజము జ్ఞానము నాకు, హ్రీం బీజము శక్తికి, శ్రీం బీజము ఐశ్వర్యం నాకు, మరియు క్లీం బీజము సంసారయుతమైన కోరికలు నెరవేర్చుకునేందుకు, అసహు అన్నది హంస గాయత్రి, హుం హనుమాన్ యొక్క ముక్ష బీజము. ఈ బీజములతో సంపుటి చేయబడిన ఈ మంత్రము కాగా స్వయం వశిష్ఠ మహర్షి చేయబడిన ఈ మంత్రము మహాశక్తివంతముగాను ఫలదాయకంగాను ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అహ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.